మంచిగా ఉన్నా. శ్రీనివాస్. అమీనపురం. వ్యాపారం, గాజుల వ్యాపారం. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఐస్ క్రీమ్ వ్యాపారం చేసేది, ఎండాకాలం చేసేది, వానాకాలం చలికాలం సుతార పనికి కూలి నాలి పోయేది. ఏం లేదు, ఒక ఇల్లు తప్ప. ఇల్లు అయినా రేకులు ఇల్లు. ఇద్దరు కొడుకులు. పెద్ద అయిన ఇంకా చిన్న ఇంకా కాలే. ఒక ఆయన సుతార పని పోతాడు, ఇంకో ఆయన ఐస్ క్రీమ్ బేరేం చేస్తాడు. కొద్ది పర్వాలేదు, నా నీళ్ళు వసతి మంచిగా ఉంది. ఇప్పటివరకు కొద్ది వరకు పర్వాలేదు. ఇక పర్వాలేదు. శంకరాయ్ ఈ అభివృద్ధి మంచిగానే చేస్తుండే ఇప్పటివరకు అయితే. వస్తాడు వస్తాడు వారానికి 2 రోజులు 3 రోజులు వస్తాడు. మార్కెట్ ఇవన్నీ తిరుగుతాడు, వెళ్ళిపోతాడు ఉంటాడు. సరే మొత్తానికి ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ కేసీఆర్ వస్తేనే మాకు అమలు అయ్యేటట్టు ఉన్నది, ఆలోచన ఉన్నది మాకు. కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా వేస్ట్. అది మళ్ళీ అడుగుపడుతుంది ఎక్కడెక్కడ ఆగమైతే. ఇక్కడ లోకల్ కూడా అదే ఉంది. అదే ఉంది. కేసీఆర్ వస్తేనే కొంతవరకు అయితే కాంగ్రెస్ ఊ ఉంది, కానీ కొంతమంది ఇటు ఉన్నది కొంత అటు ఉంది. బీజేపీ అయితే కథవే. ఫైనల్స్ మన ఇది అవుతుంది, టీఆర్ఎస్ వస్తుంది. కేసీఆర్ వస్తాడు మళ్ళీ. మా వాళ్ళ ఇంటికి వచ్చిన తినలే, ఎండ అవుతుందని పొద్దుగాలు వస్తే ఆటోలు దొరకలే, లేట్ అయింది. కూలి పని లేదు, లేదు. ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు ఇక్కడ కూరలు చేస్తాడు, ఇక్కడనే ఉంటాడు అత్తగారింటి కన్నే. బిడ్డ ఖమ్మం ఇచ్చిన వాళ్ళది 20 ఏళ్ళు అయింది. ఆయన వస్తాను 2 వేలు. కేసీఆర్ నా ఖర్చులకు అవుతాయి. నాకు కీళ్ళ నొప్పులకు మందులకు ఇక సరిపోతాను. మంచిగానే ఉన్నది. ఇప్పుడు మంచిగానే ఉన్నది. అప్పటికిప్పటికి మంచిగానే ఉంది. ఇప్పుడే మంచిగా ఉంది. కేసీఆర్ గెలిస్తేనే బాగుంటది అంటారు మరి. ఇక మనకు వస్తాడు మంచిగా నడుచుకుంటాడు. ఇక ఆయన వస్తేనే బాగుంటది. చాలా చాలా ఇప్పటి వరకు అయితే కొన్ని పనులు చేశాడు బాగానే. కేసీఆర్ పనులే కదా ఆయన చేసేది కూడా. ఆయన ఇచ్చేదే కదా, ఆయన ఇచ్చినగా ఆయనే చేసేది. నమస్తే. కృపాకర్ రెడ్డి. కల్వల. వ్యవసాయం 3 ఎకరాలు. ఇక ఇదే స్టార్టింగ్ నుంచి వ్యవసాయం. వేరే పని ఏది లేదు. ఇద్దరు బిడ్డలే. రైతు బంధు వస్తుంది 30 టైంకి వస్తున్నాయి. 31,000 పడుతుంది సంవత్సరానికి, ఏడాదికి. సార్ అవుతుంది కదా మంచిగా. కళ్యాణ లక్ష్మి కూడా 2 సార్లు వచ్చినాయి నాకే. మా బిడ్డ ఇద్దరు పెళ్ళి చేసిన 160,000. 160,000. పర్వాలేదు. ఆసార మంచి ఆసార అయిండు. ఆసార అయిండు కేసీఆర్ అందినాయి. పింఛన్ కూడా వస్తుంది. 3,016. యాక్సిడెంట్ అయింది. ఇక టైం అంటే ఇక ఇస్తున్నారు. ఇప్పుడు లేటుగానో ఈటుగానో అయితే ఎప్పటికీ వస్తున్నాయి. సరే అయితే సరే అయితే ఇప్పుడంటే మొన్న కౌలుకి ఇచ్చిన మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ చేసి పిల్లల చదువుకు హైదరాబాద్ షిఫ్ట్ పోయినాం. చదువు అయిపోయి కరోనాలో మళ్ళీ వెళ్ళొచ్చినాం.
మేమే చేసుకుంటానా ఈ సంవత్సరం ఎవల్ తీసుకోలేక చేయబుద్దైతాం లేదు కవలేకైతానం గానీ ఈ సంవత్సరం ఎవల్ నీళ్ళ మామూలుగా ఉన్నాయి బా నేను పిల్లల చదువులు పెట్టి బయలు తీయలే అయితే ఇప్పుడు నీళ్ళు లేకలే తీసుకోవాలి నీళ్ళు ఉన్నాయి కానీ తొవ్వినరు మేము తవ్వలే బాయి నాలుగు గంటలన్నారే ఉన్నది ఓ ఏడెనిమిది గంటలు తవ్వితే నీళ్ళు పుష్కలం అంతేగా ముందు పెట్టుకోవాలి పనులు కరెంట్ సౌలభ్యం మంచిగానే ఉంది బాధ ఏం లేదు అప్పుడు తిప్పలు ఉన్నాయి ఈ నాలుగైదేళ్ళ నుంచి వాటర్ కూడా కొంచెం పర్వాలేదు బాయిలర్లో జలబెట్టింది నీళ్ళు వస్తున్నాయి ఇవన్నీ వచ్చి కేసీఆర్ వచ్చినాకనే వచ్చినాయి పర్వ చేస్తుండు కదా కొన్ని 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 పనులు మంచిగానే చేస్తుండు చేస్తాను లేదు ఇప్పుడు ఆసరా పెన్షన్లు ఇస్తాడు ఇటు రైతు బంధు కళ్యాణ లక్ష్మి కొంచెం ఆసరా ఆదుకుంటాడు కదా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మనోజ్ పని అంటే ఆయన అభివృద్ధి చేస్తాడు ఇక ఎవరు వచ్చేది అనేది మనకి ఎట్ట తెలుస్తుంది ఎవరికి సీడ్ ఎవరు వచ్చినా ఏం లేదు ఎవరు కేసీఆర్ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు దాంట్లో కేసీఆర్ ఇది కూడా రావాలి కానీ మరి చూడాలి టైం మరి ఎట్లా వచ్చేది 90% అయితే ఉంది అశోక్ ఇదే హోటల్ వర్కర్ నాది 10 ఇయర్స్ ఫీల్డ్ ఏమా అంటే వాళ్ళు వర్కర్నే ఇల్ల వర్కర్నే దీంట్లో ఇంటర్ అయిపోయింది ఇదే వర్క్ అంటే ప్రాపర్ ఇక్కడ కాదు మల్లంపల్లి ములు దగ్గర మల్లంపల్లి ఇక్కడ 15 ఇయర్స్ అవుతా ఇక్కడ ఉంటున్నాం ఎమ్మెల్యే అంటే ఇక శంకర్నాయకే ఉంది ప్రస్తుతానికి చేస్తుంటే కానీ కొంచెం అవినీతి ఉంది ఆయన పేరు మీద ఏం కదా లేదు నడుస్తుంది తెలుస్తాడు సార్ చేస్తాడు వస్తాడు 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 కేసీఆర్ రావాలి నాకు తెలిసి అయితే ఇక్కడ కూడా టీఆర్ఎస్ వస్తుంది నాకు తెలిసి 99% టీఆర్ఎస్ వస్తుంది ఎమ్మెల్యే శంకర్ నాయక్ వస్తాడు తెలుసు కేటీఆర్ తెలుసు ఏమన్నా తెలుసు కదన్నా ఈ ఐటీ గురించి ఆయన ఇంత కష్టపడతాడు ఆయన వచ్చినాకనే కదా ఇంత డెవలప్ అయింది పక్క కేసీఆర్ ఉండాలమ్మా పక్క నమస్తే యాకయ్య కూరగాయలు 32-33 సంవత్సరాలు 60 సంవత్సరాలు లేదు ఇదే పర్వాలేదు ఇప్పుడు అంటే అప్పుడు మంచిగా ఉండే కానీ ఇప్పుడు జర అంత కాంపిటీషన్ కదా మామూలుగా వస్తాం పింఛని మేము ఆధార్ కార్డు మీద కొంచెం తక్కువ ఉండి అప్పుడు తక్కువ పడ్డది కాబట్టి రావట్లే మాకెవరికి రావట్లేదు అట్లా 3 కొడుకులు 2 ఆయన 1 కావాలి వాళ్ళు ప్రైవేటు కాలేజీలో చెప్తారు ఒకయన ఆయన ప్రైవేటు కంపెనీలో మామూలుగా చేస్తూ ఉంటారు దరిదాపుగా పర్వాలేదు ఇక్కడనే ఉన్నది ఇక డెవలప్ అంటే మంచిగానే కొంత చేస్తూ ఉంటాడు మంచి పనులు చేస్తూ ఉంటాడు నడుస్తూ ఉంటాడు అవును కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు దరిదాపుగా టీఆర్ఎస్కు అవకాశం ఉన్నది దరిదాపుగా దాని తర్వాత కొద్దిగా బీజేపీకి అవకాశం ఉంటుంది బీజేపీ క్యాండిడేటు అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా ఏది హుషన్ నాయక్ అన్నాడు ఆయనకు ఎక్కువ శాతం మాత్రం టీఆర్ఎస్కి ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ ఉంటుంది కానీ ఇంకా వాళ్ళు కొంచెం
బల క్యాండిడేట్ సరిగా లేకన అట్లా కొంచెం వెనక పడిపోతారండి సీఎం కేసీఆర్ వస్తారు దర్దాపుగా పక్క ఎందుకంటే ఈ స్కీములు గాని కొంచెం ప్రజలకు శేషుడు గాని గాని మంచుకున్నా అమ్మా అల్లే కూర్చున్నా ఇదే మన మాయన లేడు మాయన చచ్చిపోయా మూడు సంవత్సరం తక్కువేం లేదులే అది కూడా ఇప్పుడే ఒక ఇప్పుడు కొత్త దాంట్లో వేసిండ్రు ఇప్పుడు మూడు సంవత్సరానికి ఏమన్నా పడ్డాయి అవి ఏమిట పిల్లలు నలుగురు అయితే ఇద్దరు చచ్చిపోయింది ఇద్దరే ఆడపిల్లలు లేరు మగోళ్ళు ఇదా చాలా ఏళ్ళ నుంచి నాకు పెళ్ళి అయినా కానీ చంపుతాను నేను ఉంటుంది 45 ఇన్నేనా ఓ ఆ డబ్బాలన్నీ పోయి ఎక్కడక్కడ ఇన్ని రోజులు అక్కడక్కడ తిరిగాం మాకు పోయి జాగలేదు నాన్న కేసీఆర్ గుర్తు ఉండదా ఆయనకేస్తాం ఏం చేస్తాడు ఇక చేసేది ఏమున్నది మాకైనా భూమి జాగ ఉంటే ఆ భూమి జాగ పైసలు ఇస్తాడు ఇక అన్నీ అవపడతలేదా మీకు గదే సౌలదు నీళ్ళు మాకు తండాల నల్లా లేసింది అదే వేయాలి ఆయనకే వేయాలి కేసీఆర్కి